కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ పదవికి రాజీనామా చేసేది లేదని అవిశ్వాసం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మేయర్ సుందర పావన్ స్పష్టం చేశారు. ఈ మేరకు కాకినాడలో ఆమె స్వగృహం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో ఎన్నో స్లమ్ ఏరియాలు ఉన్నాయని, అటువంటి చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకుండా తాను ఉంటున్న ఇంటికి ఎదురుగా వేయించడం తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రెండేళ్ల నుండి స్థానిక ప్రజాప్రతినిధి ఎన్నో రకాలుగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని, గత నెల రోజుల కాలం నుండి తనపై వేధింపులు అధికంగా పెరిగాయని, మహిళ అని కూడా చూడకుండా ప్రజా ప్రతినిధి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం పట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనకు ప్రజల్లో మంచి ఆదరణ అధికంగా ఉందని, ఈ విషయం అవిశ్వాస పరీక్షలో తెలుస్తుందని అన్నారు. అనంతరం ఆమె ఇంటి ఎదురుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను విలేకరులకు చూపించారు. ఒక మహిళని కూడా చూడకుండా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మన కాకినాడలో కానొస్తోంది. మరి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్ని రకాలుగానో నేనైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాను. ఒక మహిళకి ఇచ్చి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనేది గతంలో వాస్తవం అయితే ఇప్పుడైతే కళ్ళారా మీకు అందరికీ కూడా చూపించడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా పనిచేయడం కూడా లేదనేది వాస్తవం. మరి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత మరి స్థానిక ప్రజాప్రతినిధికి మరి ఎటువంటి అభద్రతా భావం ఉన్నదో తెలియదు, కానీ వాటిని వెంటనే రిపేర్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన కాకినాడలో చూసుకున్నట్టయితే చాలా మాస్ ఏరియాస్ ఉన్నాయి, అలాంటి చోట ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయమని చెప్పేసి కౌన్సిల్లో కానీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ ఇప్పటి వరకు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఒక మహిళ ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు మా ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ పనిచేయకపోతే వెంటనే బాగు చేయించడం అన్నది చాలా విశేషకరమైన విషయంగా మన అందరం కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఇంటికి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలంటే వారి ఇంటి భద్రత గురించి ఏర్పాటు చేసుకుంటారు. మరి మా ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి ఆయన్ని మరి స్థానిక ప్రజాప్రతినిధి సోద్బలంతో సీసీ కెమెరాని ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కేవలం మన ఇంటిని ఫేస్ చేసి ఏర్పాటు చేయడం అన్నది చాలా దురదృష్టకరం. ఒక మహిళకి ప్రైవసీ అన్నది కూడా లేకుండా చేయడం అనేది ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మహిళలకి ఎక్కడ రక్షణ లేదన్నది పక్కన జరుగుతా వాస్తవంగా కనిపిస్తూ ఉంటే ఈరోజు ఇంకా మీకు నిదర్శనంగా కనిపిస్తుంది అన్నది కూడా మీకు అందరికీ తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మనిషిని అడిగినట్టయితే ఆయన మాట్లాడకుండా నోరు వెళ్ళబడ్డం అన్నది కూడా ఒక విశేషం. ఒక ఇంటికి కెమెరా సీసీ కెమెరాస్ కావాలంటే ఇంటి చుట్టూరా కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటారు, కేవలం ఇంటిని క్లోజ్గా అబ్జర్వ్ చేసుకోవడానికి. కాకపోతే ఈ సీసీ కెమెరా ఏదైతే ఉందో మీరు కూడా నాతో పాటు వచ్చి చూద్దరు, కానీ కేవలం మన ఇంటికి డైరెక్ట్గా మన ఇంటిని ఫేస్ చేసి ఉన్నది. అక్కడ చెట్లు అవి కూడా అడ్డంగా ఉంటే వాటిని కూడా కత్తిరించి ఆ సీసీ కెమెరాని ఏర్పాటు చేసి కేవలం మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్నది, మరి ఆయనకి ఎటువంటి అభద్రతా భావం ఉన్నది అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే అదే కాకుండా ఇంటి చుట్టూ మనుషులు తిరగడం కానీ బైక్స్ వేసుకుని సైలెన్సర్ లేకుండా గట్టి సౌండ్తో మరి తిరగడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మాకు కల్పించడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.